हाय हेलो एवरीवन वेलकम टू शिवा फूड्स ईरोजु रेसिपी मुंबई कराची हलवा स्वीट शॉप स्टाइल्लो एला चेसुकोवालो चूद्दाम चूसे मुंदु मीरु मा चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज लाइक चेसी सब्सक्राइब चेयंडी मीरु लाइक चेयडम वलन वीडियो मरिंत एक्कुव मंदिकी चेरुतुंदी मरिन्नि रेसिपीस कोसम सब्सक्राइब चेसी बेल ऐकान नी ऑन लो पेट्टुकोंडी మేము ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఒక కప్పు కార్న్ ఫ్లోర్కు అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిపాక మరో కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక మందంపాటి కడాయి గాని గిన్నె గాని పెట్టుకొని ఒక కప్పు కార్న్ ఫ్లోర్ కి రెండు కప్పుల చక్కెర వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ వేసుకొని కలుపుతూ మరిగించుకోవాలి. షుగర్ సిరప్ కొద్దిగా చిక్కబడగానే మనం పక్కన పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతో కుక్ చేసుకోవాలి. ఇది రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. చాలా ఓపికగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్ గా అయ్యాక కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ రెసిపీకి ఒక కప్పు వరకు నెయ్యి పడుతుందండి. మనం ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత ఎక్కువ టేస్టీగా వస్తుంది. ఇలా ముద్దలాగా అయ్యాక కొద్దిగా రెడ్ పుట్ కలర్ గాని ఆరెంజ్ పుట్ కలర్ గాని ఎల్లో పుట్ కలర్ గాని మీ ఇష్టమున్న కలర్ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపాక కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని నేను ఇక్కడ కాజు కర్బూజా గింజలు వేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది మనకు రెడీ అయ్యింది అని తెలుసుకోవడానికి నీళ్ళలో కొద్దిగా మిశ్రమాన్ని వేసి చెక్ చేసుకోవాలి. నీళ్ళలో వేసినప్పుడు ఇలా ఉండలాగా అయ్యిందంటే హల్వా రెడీ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసుకొని ఒక గిన్నెకు నెయ్యి అప్లై చేసుకొని అందులో వేసుకోవాలి. మొత్తం సమానంగా చేసుకొని పైన కూడా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్దిగా ప్రెస్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. గంట తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా ఉల్టా చేసి పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతే. చూడండి ఎంత మెత్తగా రబ్బర్ లాగా వచ్చిందో. ఎంతో టేస్టీ అయిన ముంబాయి కరాచీ హల్వా రెడీ. ఇలా స్వీట్ షాప్ స్టైల్లో మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మేము ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.
रेसिपी एला वच्चिंदो कामेंट चेयडं मात्रं मर्चिपोकंडि। थैंक यू फर् वाचिंग।